పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మాజీ సర్పంచ్ క్యాదాసి పద్మా చంద్రమౌళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. గుడిబండ సమీపంలో పొలాల మధ్య సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. అనంతరం సమ్మక్క గద్దెల వద్ద అలాగే శివకేశవ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కేసీఆర్ బర్త్డేను ఘనంగా నిర్వహించారు. జై కేసీఆర్. హ్యాపీ బర్త్డే టు యు, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్. వడ్డిలాలి పట్టుకో. భక్తం దేవదేవతమస్తు శ్రీ కర్పూరమంగళ నీరాంజన దీపం సమర్ప్యమానంభవతిషదాయ శివేంద్రియ ప్రతిష్టతి ఆయుర్వర్ధతాం దీర్ఘమాయు పుత్రై పౌత్రై ఆయుర్వర్ధతాం గౌరవ ముఖ్యమంత్రి గారు, స్వయంగా రైతు, రైతుల శ్రేయస్సు కొరకు నిరంతరం తపిస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి జన్మదినాన్ని ఈ తొగర్రాయి గ్రామంలో మరి పొలాల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ పొలాలకి, ఈ పొలాలకు సాగునేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అవినాభావ సంబంధం. అందుకే వారి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పొలాల మధ్యలో వారి జన్మదినాన్ని కేక్ కట్ చేసి జరుపుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే సమ్మక్క తల్లి తెలంగాణ ప్రజలందరికీ ఆరాధ్యమైనటువంటి దైవం, మరి వారికి కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యాన్ని మరి ఆయుష్నివ్వాలని, మరి వారందరూ సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఆ సమ్మక్క తల్లికి మొక్కుకొని వారికి టెంకాయ సమర్పించుకోవటం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ ప్రసూతి స్త్రీలకు కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలపల్లి జెడ్పీటీసీ పొద్దుల లక్ష్మణ్ సూచన మేరకు జిల్లా అధ్యక్షుడు దండే వెంకన్న ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని స్థానిక కూరగాయల మార్కెట్లో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధితలో భాగంగా సీఎం కేసీఆర్ ఫోటోతో ముద్రించిన బట్ట సంచులను అందజేశారు. స్త్రీలకు హాస్పిటల్కి వచ్చేసి మన పేషెంట్లకు
పళ్ళ పంపింగ్ ప్లస్ ప్లాస్టిక్ వాడకం ఈ కాలంలో ఎక్కువైంది. ప్రతిదీ ప్లాస్టిక్ మీద నడుస్తలేదు కనుక ఈ పుట్టినరోజు పురస్కరించుకొని మన తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ సేవాదళం ఉపాధ్యక్షులు బొద్దు లక్ష్మణన్న గారు, జెడ్పీటీసీ దులపెల్లి గారు 2 లక్షల బట్ట సంచులను పుట్టియడం జరిగింది. దీనికి గత 10 రోజుల నుండి వెళ్ళి కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో జిల్లా వ్యాప్తంగా పంచడం జరుగుతుంది. మరియు కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి వర్యులు గారు రైతులకు కానీ మన మహిళలకు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరుగుతుంది. అట్లాంటి 340 సంక్షేమ పథకాలు పైగానే ఉన్నాయి. కావున తను ఇంకా మరి ఎన్నో 200 ఆరోగ్యాలతో ఉండి మనకు రాబోయే కాలంలో దేశ ప్రధాని కావాలని కేసీఆర్ సేవాదళం తరఫున కోరుకుంటున్నాము. పెద్దపల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. రిలే నిరాహార దీక్షకు ముఖ్య అతిథిగా బీఎస్పీ కమాన్పూర్ మండల కన్వీనర్ మామిడి అనిల్, భవన నిర్మాణ సంఘం ఉపాధ్యక్షులు కాసర్ల రాజయ్య, దీక్షలో నాంసంపల్లి, పెద్దకొమెర, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ గ్రామాల నుండి హాజరయ్యారు. బీసీల రిజర్వేషన్లు పెంచే వరకు బీఎస్పీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం 70 వరకు అసెంబ్లీ సీట్లు ఇచ్చే ఏకైక పార్టీ అని, బహుజన్లంతా ఏకమై బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని వారన్నారు. మరి అలాంటి వాళ్ళకు రిజర్వేషన్ మనం మోడీ ఏం చేసిండు? రిజర్వేషన్ వాళ్ళకు కూడా 13% ఇచ్చిండు. మరి బీసీలు 52% ఉన్నారు కదా, అంటే 152% వాళ్ళకి రిజర్వేషన్ కావాలి కదా. మరి అలాంటి వాళ్ళకి 27% ఎందుకు ఇస్తారు? ఇది న్యాయమేనా? ఖచ్చితంగా 52% రిజర్వేషన్ కావాలి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి విశ్వేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో శివ కళ్యాణం నిర్వహించారు. సర్పంచ్ ఆరెళ్లి సుజాత రమేష్ స్వామివార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆరెళ్లి సుజాత రమేష్, ఎంపీటీసీ సుముఖం నిర్మలా మల్లారెడ్డి దంపతులు స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఎంపీపీ నూనెట్ సంపత్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజకుమారయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 69వ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజకుమారయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేశారన్నారు. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ దేశ ప్రజలందరికీ విస్తరించాలని కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని స్థాపించారన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మన తెలంగాణలోనే కాకుండా యావత్తు భారతదేశానికి ఒక ఆదర్శమైన ముఖ్యమంత్రిగా, రైతు పక్షవాదిగా వారు రైతులకు ఎంతో ఎన్నలేని సేవ చేస్తున్నారు. ఈరోజు రైతు పాలేంటి, రైతు బీమా, సాగునీరు అన్నీ ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు ఎవరికీ తెలియనటువంటి
ప్రపంచ దేశంలో ఎవరికి ఏ రాష్ట్రం లేని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ కళ్యాణ లక్ష్మి చేసుకుంటూ వారు ఎంతో సేవ చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఇదే జన్మదినాలను ఇంకా ఎన్నో జరుపుకోవాలి. ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇంకా నుండు నూరేళ్ళు ఉండి ఈ తెలంగాణ ప్రజలకు అవత్ భారతదేశానికి కూడా సేవలు అందియాలని చెప్పి కేసీఆర్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని వారికి మండల ప్రజల తరపున రైతుల తరపున మా బిఆర్ఎస్ కార్యకర్తల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎమ్మెల్యే గారు కూడా రామాలయంలో పూజలు నిర్వహిస్తారు, మీ హోమం నిర్వహిస్తాము, ఆ కార్యక్రమాలకు వస్తున్నారు. మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇలా పేద ప్రజల జీవితాల్లో ఇలా ఒక దేవుళ్ళక నిలుస్తున్నాడని ఒక దేశానికే ఆదర్శవంతుడైన కేసీఆర్ తన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని సీతారామాలయంలో పురోహితుల అర్చక సంఘ రాష్ట్ర అధ్యక్షులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 69వ జన్మదిన సందర్భంగా ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మహామృత్యుంజయ ఆయుష్ హోమం నిర్వహించారు. ఆయుష్ హోమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో రాబో రోజుల్లో దేశ ప్రధానిగా కావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి అర్చక సంఘం ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. శత సంవత్సరాలు దీర్ఘాయుష్తో బ్రతకాలని ఆలోచనతోని మండల కేంద్రంలోని రామాలయం నందు ఆయుష్ హోమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇటువంటి జన్మదినాన్ని మరెన్నో జరుపుకోవాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. వారు మరి రాష్ట్ర ప్రజలకు మరింత గొప్పగా సేవలు అందించి ప్రజల సౌభాగ్యం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేయాలని ఒక గొప్ప ఆలోచనతోని, వారు ఆరోగ్యంగా ఉండాలని తపనతోని ఆయుష్ హోమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆరోగ్యంగా ఉండాలి. వారు ఈ ముఖ్యమంత్రి కాదు, రాబోయే రోజులలో ప్రధానమంత్రి స్థానంలో కూర్చొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా సమపాలలో న్యాయం చేస్తున్నారు. అట్లాగే బ్రాహ్మణులకు, అర్చకులకు కూడా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారి పుట్టినరోజు వారు ఆరోగ్యంగా ఉండి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే వారు ముఖ్యమంత్రి స్థానం నుంచి ప్రధానమంత్రికి వెళ్ళేసి, అట్లాగే కేటీ రామారావు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఓదెల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఓదెల మండల పార్టీ అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని మల్లన్న ఆలయం ముందు ఆవరణలో మొక్కలు నాటారు. కనబడని చెట్టు పట్టుకొచ్చు. ఈరోజు ఓదెల మండలంలోని అన్ని గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో వివిధ రకమైన
ఆలోచనలతో ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం వారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అన్ని గ్రామాలలో చేసుకుంటూ ఈరోజు ఓదల మల్లికార్జున స్వామి ఆలయంలో అందరు టీఆర్ఎస్ పార్టీ ధర్మకర్తలు మరియు ఎంపీపీ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామంలో ఉన్న లీడర్లు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని దేవునికి అర్చన చేసి ఆరోగ్యంగా ఉండాలి. మళ్ళీ భారత రాష్ట్ర సమితి ముఖ్య ప్రధానమంత్రిగా చంద్రశేఖరరావు గారు కావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ దేవునికి మొక్కుకోవడం జరిగింది. అభిషేకాలు అర్చన మరియు పూజలు వారి పేరు మీద చేయించడం జరిగింది. వారు రాబోయే కాలంలో మరింత పదవులు అధిరోహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారిని కూడా మంత్రిగా చూడాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మా అందరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పెద్దపల్లి జిల్లా ఓదుల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఏసీపీ మహేష్ కు అర్చకులు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ మేకల మల్లేష్ ఆలయ సిబ్బంది ఏసీపీ ఎడ్ల మహేష్ ను సన్మానించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో రద్దీ దృష్ట్యా పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట సిఐలు ప్రదీప్ రావు, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ మహేందర్ తదితరులు.